తగరంపూడి గ్రామంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా గ్రామానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు ఇసుక బహిరంగ వేలం నిర్వహించారు. అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక ఫాలసీకి వ్యతిరేకంగా గ్రామంలోని కొందరు రాజకీయ నాయకులు శారదా నదిలోని ఇసుకను తీసి అమ్ముకునేందుకు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు 8,55,000 రూపాయలు పాడుకుని శారదా నదిలోని ఇసుకను వెలికితీసి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. దీనిపై గ్రామంలోని యువకులు పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు చూసి చూడనట్లుగా వదిలేశారు. సివిల్స్ పోలీసులు సెప్ పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు అండతో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగిస్తున్నారు. చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.